రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా అరుణ రాఘవరెడ్డి, వైస్ చైర్మన్గా సిద్ధం వేణులచే, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ప్రమాణ స్వీకారం చేయించారు. జెడ్పీటీసీల ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వేములవాడ ఎమ్మెల్యే సిహెచ్ రమేష్ బాబు, తెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య మొదలగు జిల్లాలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్. జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన యొక్క ప్రమాణాన్ని ఎటువంటి రాగకు పాల్పడానికి ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం మరియు విధేయత రాజ్యాంగ జిల్లా పక్షాల మరియు ప్రజల పక్షాల వారికి మా పార్టీ వెళ్ళడం అందజేశారు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అలాగే కేటి రామారావు గారికి, అలాగే ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి అడుగుజాడల్లో ఈ జిల్లా పరిషత్ ను అభివృద్ధి చేస్తానని అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై కేసీఆర్, జై కేటీఆర్, జై రమేష్ బాబు. విధంగా చెప్పాలంటే పరిపాలన గత 6 నెలలుగా మరి ఎన్నికలు ఎప్పుడైపోయి పూర్తిగా పనిచేద్దామనేటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ ముఖ్యమంత్రి గారు కావాలని దాదాపు సభ్యులందరి సమక్షంలోనే నిర్ణయం చేస్తున్నారు. ఎన్నికలన్నీ ఒకసారి పెట్టినట్లయితే 5 సంవత్సరాల పాటు మనం సంపూర్ణంగా చేసి మన నియోజకవర్గాలు, మన రాష్ట్రాన్ని, జిల్లా పరిషత్ ఉద్దేశంతో ఇచ్చినటువంటి అవకాశాన్ని మిమ్మల్ని నమ్మకంగా నిలబెట్టుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ మా జిల్లా పరిషత్ సభ్యులు జిల్లా అభివృద్ధికి పాటుపడతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా జిల్లా మాజీ మంత్రివర్యులు, స్థానిక సాధన సభ్యులు రమేష్ బాబు గారికి, మా ఎమ్మెల్యే రసమయ బాలకృష్ణ గారికి, సుంకర రవిశంకర్ గారికి, అదేవిధంగా మాకందరికీ సహకరించినటువంటి వృద్ధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ.